అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఓ యువకుడు గల్ఫ్ వెళ్ళే ఛాన్స్ పోయిందనే బాధలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల కళ్ళల్లో కారం చల్లుతూ అలజడి రేపాడు. చిన్న పెద్ద అనే తేడా చూడకుండా వీరంగం సృష్టించాడు. నిన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాజోలు వెళ్ళే బస్సులో అందరిని ఆంధ్రనకు గురిచేసిన ఆ యువకుణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకకు చెందిన గుడాల రాంబాబు గల్ఫ్ వెళ్ళేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాడు. వీసా గడువు ముగియటంతో రాంబాబును విమానం ఎక్కడానికి అనుమతించలేదు ఎయిర్‌పోర్ట్ అధికారులు. దీంతో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైన రాంబాబు ఎయిర్‌పోర్ట్ నుంచి రాజోలు వెళ్ళే ఇంద్రా ఏసీ బస్ ఎక్కాడు. దుబాయ్ వెళ్ళే ఛాన్స్ మిస్ అయిందనే ఫ్రస్ట్రేషన్లో ఉన్న రాంబాబు పాలకొల్లు సమీపంలోని వీరవాసరం రాగానే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడు. దుబాయ్ వెళ్ళటానికి తీసుకొచ్చిన 2 కేజీల కారాన్ని బస్సులోని ప్రయాణికులపై చల్లటం మొదలుపెట్టాడు. రాంబాబు తీరుతో బస్సులో ప్రయాణికులకు ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలే ఏసీ బస్సు కావటంతో కారం ఘాటుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టారు. మొత్తం 18 మందిపై కారం చల్లిన రాంబాబు చిన్నపిల్లలను కూడా వదలలేదు. అరుపులు కేకులు విన్న డ్రైవర్ బస్సు నాపి లోపలికి వెళ్లి చూసేసరికి రాంబాబు అందరిపై కారం చల్లుతూ కనిపించాడు. అనంతరం పారిపోవటానికి ప్రయత్నించగా రాంబాబును పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ రాగానే పోలీసులకు అప్పగించారు. ఏరోసం దాటిన కానీ అతను లోపల ఉన్నాడు, మేమైతే బయట ఉన్న ముగ్గురు అన్నాడు. డ్రైవరు నేను కుర్రాడు మొత్తం ముగ్గురు బ్యాక్ క్యాబిన్లో ఉన్నాము. క్యాబిన్లో ఉన్నాక వాళ్ళు ప్యాసింజర్ మీద దిమ్ముకుంటే కారం దిమ్ముకుంటే వచ్చి పెద్ద పెద్ద కేకలు వేస్తాను. ఏంటి కేకలు అని మేము వెనక తిరిగి చూసినప్పుడు కారం దిమ్మేసి ఉన్నాడు. దిమ్మే గౌకులు పట్టుకుని మేము పట్టుకుని ఉన్నాం. పాలకొల్లు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పు. రాంబాబును అదుపులోకి తీసుకున్న పాలకొల్లు పోలీసులు ఎందుకలా ప్రవర్తించాడో విచారించారు. గల్ఫ్ వెళ్లే అవకాశం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో అందరిపై కారం చల్లాడని తేల్చారు పోలీసులు.